ఆర్బీఐ ఇంగ్లాండ్ నుంచి భారీ ఎత్తున బంగారం నిల్వలను భారత్కు తరలించింది. దాదాపు 100,000 కిలోల పసిడిని దేశీయ ఖజానాలో చేర్చింది. రవాణా నిల్వ సర్దుబాటులో భాగంగానే భారత్ ఇంత మొత్తం బంగారాన్ని తీసుకొచ్చింది. ఈ బంగారాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు తొలుత ఆర్థిక శాఖ నుంచి కస్టమ్స్ సుంకం మినహాయింపు తీసుకుంది. అనంతరం పెద్ద మొత్తంలో బంగారాన్ని పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రత్యేక విమానంలో భారత్కు తరలించారు. 1991 తర్వాత ఈ స్థాయిలో బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారి. అప్పట్లో ఆర్థిక సంక్షోభం కారణంగా భారత్ పెద్ద ఎత్తున పసిడి నిల్వలను తనఖా పెట్టాల్సి వచ్చింది. కొన్నేళ్లుగా కేంద్ర బ్యాంకు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తుండటంతో విదేశాల్లోని మన నిల్వలు గణనీయంగా పెరిగాయి. చాలా దేశాల కేంద్ర బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్లోని తమ బంగారాన్ని నిల్వ చేస్తుంటాయి. భారత్ సైతం అక్కడ డిపాజిటరీలో పెద్ద ఎత్తున బంగారాన్ని నిల్వ చేస్తూ వచ్చింది. 2024 మార్చి ముగిసే నాటికి రిజర్వ్ బ్యాంక్ వద్ద 822.1 టన్నుల బంగారం ఉండగా ఇందులో 413.8 టన్నులు ఇతర దేశాల్లో నిల్వ చేసింది.